ఇది విశాఖపట్నం వాసులు, అందుకే మొన్న కాల్చి వాత పెట్టారు విశాఖపట్నం వాసులు అందరూ. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, 24 ఎకరాలు, 359 కోట్లు తాకట్టు పెట్టారు. డైరీ 30 ఎకరాలు, 309 కోట్లు తాకట్టు పెట్టారు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ 17 ఎకరాలు, 270 కోట్లు తాకట్టు పెట్టాడు. కడహన పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు, 215 కోట్లు తాకట్టు పెట్టాడు. ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్, పాపం వాళ్ళు కూడా పెంచాడు, 19 ఎకరాలు, 157 కోట్లు పెట్టాడు. ఈ బంగ్లా 10 ఎకరాలు, 203 కోట్లు. R&B క్వార్టర్స్ 3 ఎకరాలు, 99 కోట్లు. కడాల రైతు బజార్ కూడా పెట్ల 4 ఎకరాలు అంటే 90 కోట్లకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు పోయి ఉంటాడు, దాన్ని కూడా 3 ఎకరాలు, 40 కోట్లు పెట్టాడు. పీడబ్ల్యూ ఆఫీస్ 4 ఎకరాలు, 79 కోట్లు. కడాన సెరికల్చర్ 6 ఎకరాలు, 47 కోట్లు. తహసీల్దార్ ఆఫీస్ సీతంధార 1 ఎకరా, 34 కోట్లు. ఇంకా మిగిలినటి అన్ని వీళ్ళు కబ్జా చేశారు, ఇవన్నీ తాకట్టు పెట్టారు. 1940 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. 1 40,000 కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు. ఈ రెండు